ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లార్డ్ క్రీస్తు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు ప్రభు పేరట మీకు సమాధానం కలుగును గాక ఆమేన్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖన భాగాలు మనల్ని దినదినం బలపరుస్తూ మనల్ని తన యొక్క సన్నిధిలో ఎదిగేటట్లుగా ప్రభు సహాయం చేస్తున్నారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ యొక్క అనుదిన ప్రార్థనలో తప్పక ఈ పరిచయం గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నందుకు ప్రభు పెట్ట మరొకసారి నిండు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నిమ్మిన దేవుని బిడ్డలారా, ఒక సముద్ర యాత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నాస్తికుడు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ఓడలో ఓ రోజున ఆయన నెమ్మదిగా కొన్ని పొలాలు తీసుకొని పైకెళ్ళి ఆయన తినాలని చెప్పి ఆలోచన చేసి పైకెళ్ళాడు. పైకి పై అంతస్తు ఓడ పై భాగానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఆ రెండు పండ్లు తిందామని ఆయన ఆలోచిస్తున్నటువంటి సమయంలో తనకి ఎదురుగా ఒక ముసలావిడ అట్లా పడుకో ఉంది, నీరసంగా బాగా ఇబ్బందితో పడుకో ఉంది. ఆ యొక్క పరిస్థితిలో ఈయన ఆమెను చూసి జాలిపడి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పడుకో ఉండగా ఆమె చేతిలో ఆ రెండు పండ్లను పెట్టేశాడు. ఆమె రెండు పండ్లు తీసుకున్న తర్వాత ఇక దేవునికి స్తోత్రం చెప్పటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్తుంది. ఈయన అన్నాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని. నేను దేవునికి స్తోత్రం చెప్తున్నానయ్యా అని. ఎందుకని అనంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అదేంటి, నేను నీ మీద జాలిపడి నేను నీకు ఈ ఫలాలు ఇచ్చాను కదా, ఈ రెండు పనులు తీసుకొని నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకుండా దేవునికి చెప్తున్నాను అంటున్నావేంటి, అసలు దేవుడు ఉన్నాడా అని అడిగాడట. ఎందుకంటే తను నాస్తికుడు కాబట్టి. ఆమె అనిందట, నిజంగా దేవుడు ఉన్నాడనే దానికి క్రియారూపకమైనటువంటి ప్రత్యక్ష సాక్షి నువ్వేనయ్యా అని. అదేంటి అలా చెప్తున్నావు అనంటే, ఈమె అనిందట, రెండు రోజుల నుంచి నేను వామిటింగ్ చేసుకుంటూ శరీరంలో బలమంతా పోగొట్టుకుని బాగా నిశ్శత్తుగా బలహీనంగా మార్చబడ్డాను. ఈ సమయంలో ఈ ఫలాల కోసం నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. నాకు రెండే రెండు చాలు ప్రభువా, నేను తిరిగి మళ్ళా బలం పొందేటట్లుగా నాకు సహాయం చేయండి అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి సరిగ్గా ఈ రెండు పండ్లు నీ చేత నాకు ఇచ్చాడు, నీ చేత నాకు ఇప్పించాడు. దేవుడు ఉన్నాడనే దానికి ఇంతకంటే నిదర్శనం ఏంటి? నేను నిన్ను అడిగానా? నేను నీ దగ్గరికి వచ్చి చెప్పానా? లేకుంటే నేను ఎవరికైనా చెప్పానా? నేను ఎవరికి చెప్పలేదు, ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు. నా బలహీనతల్లో నేను ఈ విధంగా బాగా వామిటింగ్స్ అయ్యి ఈ సముద్ర ప్రయాణంలో నా వల్ల కాలేదు. అందువల్ల నాకు వామిటింగ్స్ అయ్యి నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడే నీ చేత నాకు ఈ పనులు పంపించాడు అని ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరలా ఆయన ముందే చెప్పడం ప్రారంభించాడు. వెంటనే ఈ నాస్తికుడు దేవుని యొక్క తను తాను దేవుని గురించిన విషయమై ఆలోచించడం ప్రారంభించాడు. అవును, నిజమే దేవుడు లేడు, కానీ ఏ ప్రయత్నం లేకుండానే, అప్రయత్నంగా నాకు తెలియకుండానే నా దగ్గరున్న ఈ రెండు పండ్లను నేను ఆయన చేతిలో పెట్టాను కదా, ఇది ఎలా సాధ్యం అంటూ ఆలోచించుకొని ఆలోచించి నిజంగా దేవుడు ఉన్నాడని దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించాడు. మన ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద ఉన్నటువంటి సమయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి అని మనకు ఆయన ఆధారం చెప్పాడు. సో ప్రభు మనకు చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా. మత్తయి సువార్తలో ఈ వాక్యాన్ని మనం చదవగలం. ఒకసారి మత్తయి సువార్తలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21:22 చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనం అడిగిన వాటన్నింటిని పొంది ఉన్నామని నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో
కొంతమంది ప్రార్థన చేసిన వాటిని పొందుకోగలుగుతున్నారు. దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చాడు, సమాధానం ఇచ్చాడు అని అనేకులు దేవునికి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. కొంతమందిని అడిగి చూస్తే, ఎంత కాలంగా ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థనకు జవాబు రాలేదండి, మా సమస్యలు తీరలేదండి, మా ఇబ్బందులు తొలగిపోలేదండి అని ఇలాగే బాధను వ్యక్తపరుస్తూ వస్తుంటారు. దేవుని సేవకుడిగా నేను గ్రహించిన మాటని చెప్తున్నది ఏంటంటే, నిజంగా అనేక జీవితాల్లో కొంతమందికి మేలు జరుగుతున్నాయి, కొంతమందికి జరగలకూడదు, దేవుని యొక్క కార్యాలు వారిలో జరగటం లేదనంటే రీజన్ ఒకటే, దేవుడు పక్షపాతి అయితే కాదు కదా. మరి దేవుని యొద్ద నుండి కొంతమంది పొందుకుంటున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే, వీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని దేవుని సన్నిధిలో నమ్ముతున్నారు. వీరు అడిగిన ఎప్పుడు మాకు దేవుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు జరుగుతుంది ఏమోలే అన్నట్లుగా వీరు వేదనతోనే కొనసాగుతున్నారు, అంటే అపనమ్మకంతోనే కొనసాగించబడుతున్నారు. సహోదరులారా, మనం గమనించాలి, చాలా కాలం క్రితం మా దావీజును చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక తల్లి తన కుమారుడికి చెప్పినట్ట ఏంటంటే, వాడు చూస్తున్నాడు వాళ్ళ అమ్మ చేస్తున్న కార్యాన్ని, ఏం చేస్తున్నావమ్మా అంటే పాలల్లో తోడేస్తున్నాను రా అని అంట. పాలల్లో తోడేస్తే ఏమవుతుంది అని అడిగాడు చిన్న వయసులో పిల్లవాడు. పెరుగు అవుతుంది అని, ఎప్పుడు అవుతుంది అని అడిగాడు. ఉదయానికి అంత అయిపోతుంది నాన్న. వీడు ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మకి తెలియకుండా ఒక్కొక్క గంటకి వెళ్ళి ఆ పాలల్లో ఏలు పెట్టి అలా తిప్పుతున్నాడట, పెరిగైందా అని. గంటకి ఎప్పటి వరకు తిప్పాడంటే, మార్నింగ్ వరకు, తెల్లవారేంత వరకు ఆ పాలల్లో వెళ్ళి చేయిబెట్టడం కలబెట్టడం అయిందా, ఎక్కడ తగలలేదే, గట్టిగా తగలాలి కదా పెరుగంటే, ఇది తగలలేదే అన్నట్లుగా వాడు ఉదయం వరకు తిప్పుతానే ఉన్నాడు. ఆలోచించండి, మనం పాలల్లో తోడేసిన తర్వాత దాన్ని అలాగే కొంత సమయం అలా ఉంచేసే, అప్పుడే ఆ పాలు పెరుగ్గా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మనం ప్రార్థన చేసిన తర్వాత పొద్దుస్తమానం దేవుని దగ్గర అయిందంటవా, చేస్తావంటవా, జరుగుతుందంటవా అన్నట్లుగా మనం అనుమానంతోనే మనకు మనమే అనుమానం తెచ్చుకొని, లేకుంటే మనం ఇతరులతో అనుమానంగా మాట్లాడి ప్రార్థన అయితే చేసాం కానీ అవుతుందంటవా, ఎక్కడ జరుగుతుంది ఏమోలే అన్నట్లుగా దీర్ఘాలోచనలతో, నిటూర్పులతో, నిస్సృహాలతో మనం కొనసాగినప్పుడు నిశ్చయముగా మనం వేటిని అడిగినామో వాటిని పొందునే పొందలేము. కానీ ఒకటి చేయాలి, మనం అడిగిన వాటిని నిశ్చయముగా, నేను అడిగాను దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవా నీ చిత్త ప్రకారంగా నాకు అనుగ్రహించాలి, నీ చిత్తమైతే నాకు దయచేయండి, నేను అడుగుతున్నాను ఇది నాకు కావాలని, మరి అది నీ చిత్తమైతే నాకు సహాయం చేయండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభుకు అప్పగించాలి. ఆయన మనకు మేలే చేస్తాడు, హృదయపూర్వకంగా ఆయన నరునికి బాధ కలుగుతుంది కదా. కనుక మనం దేవుని బిడ్డలుగా హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకోవాలి. ఈ విషయంలో నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, మీ చిత్తం నా ఎడల జరిగించండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మన జీవితంలో, మన విశ్వాసంలో ప్రార్థన చేస్తూ వాటిని పొంది ఉన్నామని నమ్ముతూ ఈ విశ్వాస జీవితాన్ని ముందుకు సాగిద్దాం. ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి అయ్యా, మీరు మాకు ఈ భూమి మీద ఉన్నప్పుడు చక్కటి అనుభవాలు మీరు మాకు నేర్పించారు. అవును తండ్రి, మేము వేటినైతే ప్రార్థన చేస్తున్నప్పుడు మేము వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్మినట్లయితే నిశ్చయంగా వాటిని మేము పొందుకుంటున్నామని చెప్పారు. అలాగే నా ప్రభా, అపనమ్మకం నుంచి మీ బిడ్డలకు విడుదల కలిగించే ద్విమనస్కులకి దేవుని యొద్ద నుండి ఏది కూడా దొరకదు అని వ్రాయబడింది. కనుక నీ బిడ్డలు ఎవ్వరిలో కూడా ద్విమనస్కులు కాకుండా మేము ప్రార్థన చేయనప్పుడల్లా నిజంగా వాటిని పొంది ఉన్నామని నమ్మి మిమ్మల్ని గణపరుస్తున్నట్లయితే తగిన కాలం ముందు నేను నిత్యముగా ప్రతి వారి యొక్క అవసరతులు అక్కర్లు మీరు తీర్చి మీ నామాన్ని గణపరుచుకుంటున్నందుకు స్తోత్రాలు. కుటుంబాలను మీరు ఆశీర్వించండి, పిల్లల్ని మీరు దీవించండి, వారి యొక్క నాయన ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో ఈ బిడ్డలందరికీ క్షేమం కలుగు చేయమని, మా తోటి దావిజనులందరినీ వారి పరిచయను కూడా ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, యువ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును విశ్వాసములో స్థిరులుగా ప్రార్థన చేస్తూ నమ్ముతున్న వారందరికీ కృప కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.